ఎరా ఓయ్ టిఫిన్ ఎంత తిన్నావురా ఇంతే అన్నం ఎంత చపాతీలు ఎంతే ఓరే నిలబడకమాడా అరే అబ్బాయి అరే అబ్బాయి ఏంటి పోని సైజ్ పెరుగుతుందండి నువ్వు చిన్నప్పుడు ఎంత ఎంత ఉందా చిన్నప్పుడు ఎంత ఉందా ఎంత ఉన్నావు ఇప్పుడు కూడా మరి ఉండవు ఆహా అదే 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 ఇప్పుడు తినేసి దేవుడు ఉళ్ళోకి వెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకుంటావు ఏమి మొఖం తగల కాదు తినేసి దేవుడి గుళ్ళోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నావు అవును తినేసి ధ్యానం చేస్తే ధ్యానం అంటారు ఏమంటారు సమర్పిస్తాను అంటారు ధ్యానం అంటే ఎట్లా ఉంటది గురువు గారు నన్ను చెప్తాడు తాగుతాడు ఏనుంటే తినడానికి మాత్రం లడ్లు అయినా తీయండమ్మ ప్యాకింగ్ చేసి ఏదో పోతా తీయండి అరే ఉన్న పలారం మీరు తీయండి తినడానికి మాత్రం ముంగలు ఎట్లా అంటే తెలియ చెప్పు ఎంతకే ధ్యానం కాదండి సోమర్థనమా మరి సోమర్థనం కాకపోతే ఏందిరా మరి భక్తి అంటే ఎట్లా ఉంటుంది అరే భక్తి అంటే ఉదయం లేచి స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసుకోవాలి మనకు అవసరమైతే కొబ్బరికాయ కొట్టుకోవాలి అబ్బాయి మన పని మనం చేసుకుంటా మన జీవితంలో సంపాదించుకుంటా భార్య పిల్లల్ని బతికించుకుంటా అలా చెయ్యాలి గాని తింటో ఇంట్లో గుళ్ళో పోవటం నిద్రపోవటం దీని సోమర్థనం అంటారయ్యా సరేలేరా ఎంత వివరంగా చెబుతున్నారు కదా సోమర్థనం భక్తి అని అని అసలు నీకు ఆడవాళ్ళ ఆయుధాలు ఉంటాయి తెలుసా ఇంద్రా ఆడవాళ్ళకి ఆయుధాలు ఆడవాళ్ళకి ఆయుధాలు ఉంటాయట్రా అమ్మ తెలియదా మీకు ఆడవాళ్ళ ఆయుధాలు ఎందుకు తెలియదా మీ ఆయుధాలు మీకే తెలియకపోతే అట్టమ్మ నిజంగా తెలియదు ఆడల ఏమో అందరు నవ్వుతారు ఇంద్రా ఒక్కళ్ళు కూడా చెప్పరు ఇంద్ర ఆడల ఆయుధాలు అంటే తెలియదమ్మా ఆడల ఆయుధాలు మీరు ఓ బాలమ్మక్క ఏదమ్మ ఎటుపోయింది ఆడల ఆయుధాలు తెలియదా నీకు ఒరే అబ్బాయి ఈ అబ్బాయి ఆడలేవు చూడయ్యా నేను చెబుతా అంటున్నాడు చెబుతావయ్యా ఎప్పుడో రుచి చూసి ఉంటాడు మయ్య లేకపోతే అట తెలుస్తే ఆడల ఆయుధాలు రోజు చూస్తున్నాడేమో ఆడవాళ్ళ ఆయుధాలు అంటే కత్త సుద్దే కత్తిగా సుద్ది కదా నిద్ర మాకమాడా కారం డబ్బా సీపురు కత్త ఆడవాళ్ళ ఆయుధాలు అంటే కారం డబ్బా సీపురు కత్త ఎట్టాగో నువ్వు చెప్పురా ఎట్టైందిరా మొన్న మన గురువు గారు వాళ్ళ ఇంటికి పోయాం కదా పోతే నేను ఐదింటికి వస్తానన్నాడంట కథలేటే ఎనిమిదింటికి పోయాం వాళ్ళ నాలుగు కొట్టిద్దని నన్ను కూడా తెసుకుపోయాడు ఇది ఎప్పుడైతే నువ్వే పనికి మానాడు పని ఇక ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో వాళ్ళు ఇల్లు కదా ఆయన గౌగవ మెట్లు ఎక్కాడు మెట్లు ఎక్కి డోర్ అట్ట తీశాడు రా వాళ్ళ ఆడవాళ్ళు రెడీగా ఉంది అబ్బు ఈ చేత్తో కారం పట్టుకొని ఈ చేత్తో చీపిరి పట్టుకొని ఈ ముఖం మీద కారం వేసి మూడు ఎకరాల కొప్పులు కొట్టినట్టు కొట్టింది ఇక దెబ్బతోటి ఏమన్నా చూసి నేను ఉరుకు పడితే ఇల్లు వచ్చి నాకు ఆగల 50 రూపాయలు చేతి డబ్బులు మిగిలి నాకు అందుకని ఆడవాళ్ళ ఆయుధాలు అంటాయి అమ్మ మీరు మగవాళ్ళు ఆడవాళ్ళందరూ చెవులు మూసుకోండి మగవాళ్ళకి చెప్పాలంటే అంటే సీక్రెట్లు మీకు తెలియదు అయ్యా మగవాళ్ళు వినండి మీకే పని కొత్త ముందు ముందు రోజుల్లో ఆడవాళ్ళ అబ్బాయి పిల్లలు ఇటు మీరనండి ఇంకా పెళ్లి కానట్లేదు ముందు ముందు రోజుల్లో పనికొస్తే నవ్వటం కాదు తెలుసు ఇందా చదువుతా అంటున్నావుగా ఎన్నిసార్లు తిన్నావు మయ్య బంగారు తల్లి కలదోడు కూడా వచ్చింది మయ్యకి అబ్బా మగవాళ్ళారా వినండి ఆడవాళ్ళతో ఎప్పుడైనా తగాదు పెట్టుకోవాలనుకుంటే ఏంది నీకు తెలుసు అనుకుంటే తలకాయ గట్టిగానే ఊపుతున్నావు గట్టిగానే ఊపుతున్నాడు అబ్బాయి ఆ రెండు దాచిపెట్టి ఏ రెండు రా ఏ రెండు కారం డబ్బా చీపురు కట్ట దాచిపెట్టి దాచిపెట్టి ఇప్పుడు అరేరా ఏడు కొండల వాడా కార్యక్రమంలో భాగంగా అమ్మల కన్నయ్యమ్మ ఒకరి అమ్మల మూలమఠమైనటువంటి ఎల్లమ్మ తల్లి వారిని కీర్తిస్తూ అమ్మవారి భక్తులు కోరి ఉన్నారు అలా ఎల్లమ్మ తల్లి వారిని కీర్తిస్తూ అమ్మ వచ్చింది తల్లి వచ్చింది మా ఊరాల నుంచి ఎల్లమ్మ తల్లి వచ్చింది అంటే సగక్క చక్కని అమ్మవారికి దాన్ని పాడుకుందాం జయ బలా ఎల్లమ్మ తల్లికి అమ్మలు కన్న అమ్మకు అధిపరా శక్తికి ఏడు కొండల వాడా వేగడవడా అమ్మ వచ్చింది తల్లి వచ్చింది మా ఊర
Hello.
أمي، 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 أمي